Dear students, welcome to BrainBuzz Academy YouTube channel and also welcome to Andhra Pradesh Grama Sachivalayam free course. So, we have already Indian history with focus on Andhra Pradesh history ki sambandhinchinatuvanti classes complete cheyadam jarigindi. So, history classes meeda konni MCQs teeskoni manam ee classes lo solve chestam. So, ee history ki sambandhinchinatuvanti MCQs ki sambandhi idi modati class. So, deen tarvata remaining classes kuda meeku andinchadam jarugutundi. So, ivi meeku premier lo andinchadam jarugutundi. So, vidiki sambandhi meeru answers kuda cheyochu. So, mattham kuda Telugu lo manaki ee history related MCQs ivadam jarugutundi. So, dadapuga manam more than 500 MCQs ikkada discuss chestuntam. So, this is very important. The modati class deentlo history MCQs. So, and this is our YouTube channel, BrainBuzz Academy YouTube channel. So, deentlo manaku vachesi Andhra Pradesh Grama Sachivalayam sambandhi uchitanga course mattham kuda provide cheyadam jarugutundi. So, ippudu varaku meeru ee channel ganaka subscribe chesukunnatlayite tappakunda దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు అప్ టు టైం రావడం జరుగుతుంది, రైట్. సో ప్రతి ఒక్క క్లాస్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయానికి సంబంధించి ప్రతి ఒక్క జనరల్ స్టడీస్ కానీ క్వాంటిటేటివ్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ అన్ని కూడా మీకు ఈ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఓకే, లెట్ సీ క్వశ్చన్స్. So this is our YouTube channel, BrainBuzz Academy YouTube channel. So here please subscribe this channel and subscribe chestunnaka tappakunda pakkane untundi bell icon kuda click cheyandi. First question, Turushkula Constantinople akramichina samastram edi? Turushkulu Constantinople ni akramichinatundi samastram emti antunnaru? 1453 samslo ee Turushkulu Constantinople ni ఆక్రమించడం జరిగింది. కాన్స్టాంటినోపుల్ ఇప్పుడు ఇస్తాంబుల్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించినటువంటి టర్కీ రాజు పేరు ఏమిటి? కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించినటువంటి టర్కీ రాజు పేరు మహమ్మద్ టూ. ప్లీజ్ రిమెంబర్, స్పెయిన్ పోర్చుగల్ రాజు అయిన హెన్రీ ఉత్తర ఆఫ్రికాలో మొరాకో చేరడానికి దాటిన జలసంధి యొక్క పేరు ఏమిటి? జీబ్రాల్టర్ జలసంధి. ఆన్సర్ ఈస్ జీబ్రాల్టర్ జలసంధి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగల్ రాజు హెన్రీకి గల బిరుదు ఏమిటి? పోర్చుగల్ రాజు అనేటువంటి హెన్రీకి గల బిరుదు హెన్రీ ద నావిగేటర్. హెన్రీ ద నావిగేటర్ అనేటువంటి బిరుదుని ఇతను పొంది ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకొని దానికి తుఫాన్ల అగాధం అని పేరు పెట్టింది ఎవరు? ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకొని ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి తుఫాన్ల అగాధం అని పేరు పెట్టినటువంటి వ్యక్తి పేరు బార్తిలోమియో డయెజ్. నెక్స్ట్ క్వశ్చన్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టిన రాజు ఎవరు? కేప్ ఆఫ్ స్టామ్స్కి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టినటువంటి వ్యక్తి పేరు జాన్ టూ అనేటువంటి వ్యక్తి దీనికి ఈ పేరుని పెట్టడం జరిగింది. అండ్ కరేబియన్ దీవుల్ని కనుగొన్న కొలంబస్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? స్పెయిన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. కొలంబస్ స్పెయిన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను కరీబియన్ దీవుల్ని కనుగొనడం జరిగింది. వాస్కోడా గామాకి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద సహాయపడిన భారత వర్తకుని యొక్క పేరు ఏమిటి? వాస్కోడా గామాకి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద సహాయపడిన భారతదేశం యొక్క వర్తకుడి పేరు అబ్దుల్ నాజీబ్ లేదా మజీద్ అని కూడా ఇతన్ని పిలవడం జరుగుతుంది. అబ్దుల్ నాజీబ్ లేదా మజీద్. వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు? ఇయర్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. 1498 మే 17 వాస్కోడా గామా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడా గామాకి స్వాగతం పలికిన కాలికట్ రాజు పేరు ఏమిటి? వాస్కోడా గామాకి స్వాగతం పలికిన కాలికట్ రాజు పేరు జమోరిన్. కాలికట్ రాజు పేరు. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడా గామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? ఆన్సర్ ఈస్ కాలికట్. సో ప్రస్తుతం దీన్ని వచ్చేసి కోజికోడ్ అంటున్నాం. సో ఈ కాలికట్కి వాస్కోడా గామా మొదటిసారిగా మన భారతదేశంలో చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1500 సంవత్సరంలో జమోరిన్ పైన దాడి చేసిన పోర్చుగీసు వారు ఎవరు? ఆన్సర్ ఈస్ పెడ్రో అలావెరిస్ కాబ్రెల్. వాస్కోడా గామా భారతదేశానికి రెండవసారి ఎప్పుడు వచ్చాడు? ఆన్సర్ ఈస్ 1502. క్రీస్తు శకం 1502
వాస్కోడో గామా రెండోసారి భారతదేశానికి రావడం జరిగింది. మొదటిసారి 1498లో. పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? మిరప పంట, మొక్కజొన్న పంట. పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏమిటి? 1556వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 1556. నెక్స్ట్, పోర్చుగీసు మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి ఆల్మీడా సముద్ర వర్తకం పైన ఆధిక్యం సాధించడానికి అవలంబించిన విధానానికి పెట్టినటువంటి పేరు ఏమిటి? నీలి నీటి విధానం. పోర్చుగీసు మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మీడా ఇతను సముద్ర వర్తకం పైన ఆధిక్యం సాధించడానికి అవలంబించిన విధానం పేరు నీలి నీటి విధానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు? పోర్చుగీసు వారు. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీసు వారు అవలంబించిన వర్తక విధానం పేరు ఏమిటి? ఏకస్వామ్య విధానం. పోర్చుగీసు వారు అవలంబించిన వర్తక విధానం పేరు ఏకస్వామ్య విధానం. నీలినీటి విధానాన్ని రద్దు చేసింది ఎవరు? నీలినీటి విధానాన్ని రద్దు చేసినటువంటి వ్యక్తి ఆల్బుక్వెర్క్. నీలినీటి విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఆల్బుక్వెర్క్ గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించిన సంవత్సరం ఏమిటి? క్రీస్తు శకం 1510. పోర్చుగీసు గవర్నర్ అయిన ఆల్బుక్వెర్క్ గోవాని ఆక్రమించడంలో సహాయపడిన విజయనగర రాజు పేరు ఏమిటి? శ్రీకృష్ణ దేవరాయలు. పోర్చుగీసు గవర్నర్ అయిన ఆల్బుక్వెర్క్ గోవాని ఆక్రమించడంలో సహాయపడినటువంటి రాజు, విజయనగర రాజు, శ్రీకృష్ణ దేవరాయలు. పోర్చుగీసు ప్రధాన కేంద్రాన్ని 1530లో కొచ్చి నుండి గోవాకి మార్చిన గవర్నర్ ఎవరు? నీనాడా కున్హా. పోర్చుగీసు ప్రధాన కేంద్రాన్ని 1530వ సంవత్సరంలో కొచ్చి నుండి గోవాకి మార్చినటువంటి పోర్చుగీసు గవర్నర్ నీనాడా కున్హా. గుజరాత్ పాలకుడు బహదూర్ షాని అరేబియా సముద్రంలో ముంచి చంపి డయ్యూను ఆక్రమించిన పోర్చుగీసు గవర్నర్ పేరు ఏమిటి? నీనాడా కున్హా. ఆల్ఫాన్సో డి సౌజా అనే పోర్చుగీసు గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన జైసూర్స్ క్రైస్తవ మతాచార్యుడు ఎవరు? ఫ్రాన్సిస్కో జేవియర్. ఆన్సర్ ఇస్ ఫ్రాన్సిస్కో జేవియర్. నెక్స్ట్ క్వశ్చన్, 700,000 మందిని క్రైస్తవులుగా మార్చిన ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇస్ గోవా. చివరి పోర్చుగీసు గవర్నర్ ఈ క్రింది వారిలో ఎవరు? చివరి పోర్చుగీసు గవర్నర్ జోవో కాస్ట్రో. జోవో కాస్ట్రో చివరి పోర్చుగీసు గవర్నర్. పోర్చుగీసు యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటన్ యువరాజు చార్లెస్ రెండుల మధ్య వివాహం జరిగిన సంవత్సరం ఏమిటి? 1661వ సంవత్సరం. పోర్చుగీసు వారు వివాహ సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ టూకి కట్నంగా ఇచ్చింది ఏమిటి? బాంబేని కట్నంగా ఇవ్వడం జరిగింది. సెయింట్ డేవిడ్ బాంబేని కట్నంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం ఏమిటి? పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం గోవా. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1599లో స్థాపించిన సంస్థ ఏమిటి? మర్చెంట్ అడ్వెంచర్స్ గ్రూప్ 1599లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అంగీకారం ఇచ్చిన తేదీ ఏమిటి? 1600వ సంవత్సరం డిసెంబర్ 31న ఈ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటిసారి ఎన్ని సంవత్సరాల వ్యాపారానికి అనుమతి లభించింది? ఆన్సర్ ఈస్ 15 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు భారతదేశానికి ఎన్ని నౌకాయానాలు నిర్వహించారు? ఆన్సర్ ఈస్ 4 నౌకాయానాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి నౌకాయానానికి నాయకత్వం వహించింది ఎవరు? నౌకాయానానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి జేమ్స్ లంకాస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా 1608వ సంవత్సరంలో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు?
ఆన్సర్ ఈస్ హాకిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, హాకిన్స్ జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి ఎక్కడ స్థావరం ఏర్పాటు అనుమతి పొందాడు? ఆన్సర్ ఈస్ సూరత్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ రాజు జేమ్స్ వన్ రాయబారిగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు? సర్ థామస్ రో ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి సర్ థామస్ రోకి అనుమతిచ్చిన మొఘల్ రాజు పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ జహంగీర్. సర్ థామస్ రో మొఘల్ ఆస్థానాన్ని ఎప్పుడు సందర్శించాడు? ఆన్సర్ ఈస్ 1615, క్రీస్తు శకం 1615. ఫ్యాక్టరీ అనగా ఏమిటి? ఫ్యాక్టరీ అంటే వర్తక స్థావరం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు సూరత్లో మొదటిసారి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? ఆన్సర్ ఈస్ ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? సో ఆన్సర్ ఈస్ క్రీస్తు శకం 1608. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ స్థావరం సూరత్ వద్ద ఎప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది? 1613 వీళ్ళు రెండవ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు బ్రిటిష్ వారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు తూర్పు తీరంలో మచిలీపట్నం వద్ద స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం ఏమిటి? 1611. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు దక్షిణ భారతదేశంలో మొదటిసారి ఎక్కడ స్థావరం ఏర్పాటు చేశారు? మచిలీపట్నంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలో 1611 వీరు బ్రిటిష్ వారు దక్షిణ భారతదేశంలో మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఎక్కడ స్థాపించారు? ఒరిస్సాలోని బాలసోర్లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మద్రాస్ పట్టణాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చిన చంద్రగిరి పాలకుడు వెంకటపతి రాయలు 3 విజయనగర పాలకుల్లో ఏ వంశానికి చెందినటువంటి వాడు? ఆన్సర్ ఈస్ అరవీటి వంశం. నెక్స్ట్ క్వశ్చన్, మద్రాసు పట్టణాన్ని దామెర్ల సోదరుల తండ్రి అయిన చెన్నప్ప పేరు మీద ఎలా పిలుస్తారు? చెన్నై అని పిలవడం జరుగుతుంది. చెన్నై అని ఈ మద్రాసు పట్టణాన్ని ఏ విధంగా పిలుస్తారంటే దామెర్ల సోదరుల యొక్క తండ్రి అనేటువంటి చెన్నప్ప పేరు మీదుగా దీన్ని పిలుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ రాజు చార్లెస్ II బాంబేని శాశ్వత లీజుకి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిన సంవత్సరం ఏమిటి? 1668. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు మద్రాసులో నిర్మించిన కోట పేరు ఏమిటి? సెయింట్ జార్జ్ కోట. సో హియర్ ఆన్సర్ ఇస్ సెయింట్ జార్జ్. నెక్స్ట్ క్వశ్చన్, 1657 ఈస్ట్ ఇండియా కంపెనీని జాయింట్ స్టాక్ కంపెనీగా మార్చిన చట్టం ఏమిటి? క్రామ్వెల్ చార్టర్. ఆన్సర్ ఇస్ క్రామ్వెల్ చార్టర్. నెక్స్ట్ క్వశ్చన్, మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఇస్ 1639-1640 ఈ టైంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్లో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఏది? బెంగాల్లో బ్రిటిష్ వారి మొదటి స్థావరం హూగ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, హూగ్లీ వద్ద స్థావరం ఏర్పాటు చేసిన బెంగాల్ పాలకుడు ఎవరు? షాషూజా ఇక్కడ హూగ్లీ వద్ద మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసినటువంటి బెంగాల్ పాలకుడు. నెక్స్ట్ క్వశ్చన్, కాలికతా సుతనాటి గోవిందాపూర్ గ్రామాలని కలిపి కలకత్తా అంటారు. 1698 బ్రిటిష్ వారు వీటిని ఎవరి నుండి పొందారు? ఆన్సర్ ఈస్ బెంగాల్ జమీందార్ మిల్లాత్. బెంగాల్ జమీందార్ మిల్లాత్ నుంచి పొందడం జరిగింది. సో కలకత్తాని వేటి వేటిని అంటామంటే కాలికతా సుతనాటి గోవిందాపూర్ గ్రామాలు ఈ మూడింటిని కలిపి కలకత్తా అని పిలవడం జరుగుతుంది. కలకత్తా నగర నిర్మాత ఎవరు? ఆన్సర్ ఈస్ జాబ్ చార్నాక్. జాబ్ చార్నాక్ కలకత్తా యొక్క నగర నిర్మాత. నెక్స్ట్, కలకత్తాలో నిర్మించినటువంటి కోట పేరు ఏమిటి? కలకత్తాలో నిర్మించిన కోట పేరు పోర్ట్ విలియమ్స్. బ్రిటిష్ వారికి బంగారు పర్మాన్ను 1717 ఇచ్చిన మొఘల్ చక్రవర్తి పేరు ఏమిటి? ఫరూక్ సియార్. ఫరూక్ సియార్ ఈజ్ ద మొఘల్ చక్రవర్తి పేరు. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు పర్మాన్ ప్రకారం బ్రిటిష్ వారు 3000 రూపాయలు చెల్లించి ఏ ప్రాంతాల్లో సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసే అనుమతి పొందారు? ఆన్సర్ ఈస్ బెంగాల్, గుజరాత్ అండ్ దక్కన్. దక్కన్ అంటే హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్కి వైద్యం చేసిన బ్రిటిష్ డాక్టర్ పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ విలియం హామిల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, డచ్ వారిని ఏ దేశస్థులుగా పిలుస్తారు? డచ్ వారని చెప్పేసి నెదర్లాండ్ లేదా హాలెండ్ దేశానికి చెందినటువంటి వారిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డచ్ కంపెనీ స్థాపన
ఏ సంవత్సరంలో జరిగింది? 1602వ సంవత్సరంలో డచ్ కంపెనీని స్థాపించడం జరిగింది. డచ్ కంపెనీ యొక్క అసలు పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ విఓసి. డచ్ కంపెనీ యొక్క అసలు పేరు విఓసి. నెక్స్ట్ క్వశ్చన్, యూరోప్లో కల్లా బలమైన కంపెనీ ఏది? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యూరోప్లో కల్లా బలమైనటువంటి కంపెనీ. ఇండియాలో డచ్ వారి మొదటి స్థావరం ఏది? ఇండియాలో డచ్ వారి మొదటి స్థావరం మన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం. 1605వ సంవత్సరంలో వీళ్ళు తమ యొక్క మొదటి స్థావరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అంబోయానా హత్యాకాండ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈస్ 1623. అంబోయానా అంటే ఇండోనేషియా. ఇండోనేషియాలో డచ్ ఎవరిని ఓడించి ఏకఛత్రాధిపత్యం సాధించింది? బ్రిటిష్ వారిని ఓడించి ఏకఛత్రాధిపత్యం ఇది సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండోనేషియాలో డచ్ ప్రధాన స్థావరం ఏమిటి? ఇండోనేషియాలో డచ్ ప్రధాన స్థావరం బటేటియా. ఇండోనేషియాలో డచ్ వర్తకానికి మరొక పేరు ఏమిటి? బటేలియన్ వర్తకం. డచ్ బ్రిటిష్కి మధ్య చిన్సూరా లేదా బేదరా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈస్ 1759. ఇయర్స్ వెరీ ఇంపార్టెంట్. 1759లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చిన్సూరా యుద్ధంలో పాల్గొన్న బ్రిటిష్ గవర్నర్ పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ రాబర్ట్ క్లైవ్. డేనిష్ వారిని ఏమని పిలుస్తారు? డేనిష్ వారిని డెన్మార్క్లని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో డేనిష్ వారి ప్రధాన వర్తక స్థావరం పేరు ఏమిటి? భారతదేశంలో డేనిష్ వారి ప్రధాన వర్తక స్థావరం బెంగాల్లోని సేరంపూర్. డేన్స్ ప్రధానంగా వర్తక కార్యకలాపాలు ఈ కింది వాటిలో ఏ దేశంతో నిర్వహించేవారు? డేన్స్ ప్రధానంగా వర్తక కార్యకలాపాలు చైనా దేశంతో నిర్వహించేవారు. 1845 డేన్స్ స్థావరాలైన సేరంపూర్, పశ్చిమ బెంగాల్లోని సేరంపూర్, తమిళనాడులోని ట్రంకోబార్లని 120 లక్షలకి కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ యొక్క పేరు ఏమిటి? హాటింజ్ వన్. ఆన్సర్ ఈస్ హాటింజ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈస్ 1616వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన ఎప్పుడు జరిగింది? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1664వ సంవత్సరంలో స్థాపించారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ కంపెనీ అంటే ఈ టైప్ ఆఫ్ కంపెనీ? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రభుత్వ కంపెనీ. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప మిగతా కంపెనీలన్నీ కూడా ఈ యూరోప్ నుంచి వచ్చిన మన భారతదేశానికి వచ్చినటువంటి కంపెనీస్ ఏవైతే ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్. సో ఎక్సెప్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి ఒక ప్రభుత్వ కంపెనీ. ఫ్రెంచ్ మొదటి స్థావరాన్ని 1668లో సూరత్ వద్ద ఏర్పాటు చేసింది ఎవరు? ఫ్రాన్సిస్ కారన్. ఆన్సర్ ఈస్ ఫ్రాన్సిస్ కారన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఎవరు? ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఫ్రాంకోయిస్ మార్టిన్. ఆన్సర్ ఈస్ ఫ్రాంకోయిస్ మార్టిన్. నెక్స్ట్ క్వశ్చన్, పాండిచ్చేరి నిర్మాత ఎవరు? పాండిచ్చేరి నిర్మాత ఫ్రాంకోయిస్ మార్టిన్. ఫ్రాంకోయిస్ మార్టిన్ పాండిచ్చేరి యొక్క నిర్మాత. నెక్స్ట్ క్వశ్చన్, 1760లో వందవాసి యుద్ధం ఎవరి మధ్య జరిగింది? వందవాసి యుద్ధం ఫ్రెంచి వారికి బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. ఎప్పుడు జరిగింది? 1760లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1498 నుంచి 1700 సంవత్సరంలో ఏర్పడ్డ పోర్చుగీస్ కంపెనీ పేరు ఏమిటి? పోర్చుగీస్ కంపెనీ పేరు ఎస్లోడా ఇండియా. ఎస్లోడా ఇండియా. పోర్చుగీసు వారికి మహారాష్ట్ర తీరంలో గల స్థావరాలు ఏవి? పోర్చుగీసు వారికి మహారాష్ట్రలో ఉన్నటువంటి స్థావరాలు బాంబే, సాల్సెట్టి, బేసిన్. ఆన్సర్ ఈస్ బాంబే, సాల్సెట్టి అండ్ బేసిన్. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లో పోర్చుగీసు వారికి గల స్థావరాలు ఏమిటి? గుజరాత్లో పోర్చుగీసు వారికి ఉన్నటువంటి స్థావరాలు సూరత్, భావనగర్, డయ్యూ అండ్ డామన్. పోర్చుగీసు గవర్నర్ ఆల్బుకర్క్ శ్రీకృష్ణ దేవరాయలతో శాంతి సంధికి ఎవరిని పంపించాడు? ఆన్సర్ ఈస్ ప్రేయర్ లూయిస్. నెక్స్ట్ క్వశ్చన్, 1690లో డచ్ వారి ప్రధాన కేంద్రం పులికాట్ నుంచి ఎక్కడికి మార్చబడింది? 1690వ సంవత్సరంలో డచ్ వారి ప్రధాన కేంద్రం పులికాట్ నుండి నాగపట్నంకి మార్చబడింది. నెక్స్ట్ క్వశ్చన్, బాంబే నగర నిర్మాత ఎవరు? బాంబే నగర నిర్మాత గెరాల్డ్ అంజీర్. గెరాల్డ్ అంజీర్ బాంబే నగర నిర్మాత. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిజబెత్ వన్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి 1699
చార్టర్ ద్వారా వ్యాపార అనుమతి ఇచ్చిన బ్రిటిష్ రాజు పేరు ఏమిటి? జేమ్స్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తొలి దేశం ఏమిటి? పోర్చుగల్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1500 సంవత్సరంలో భారతదేశానికి పంపబడిన పోర్చుగల్ నౌకాదళానికి ఆధ్వర్యం వహించిన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఇస్ పెడ్రో అల్వరెజ్ కాబ్రెల్. పెడ్రో అల్వరెజ్ కాబ్రెల్. నెక్స్ట్ క్వశ్చన్, 1515లో పర్షియా అఖాతంలో అల్బుకర్క్ వశపరుచుకున్న రేవు పట్టణం పేరు ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆర్మజ్. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీసు వారు అధిక ప్రాధాన్యం ఏ తీరానికి ఇచ్చారు? పోర్చుగీసు వారు అధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి తీరం పశ్చిమ తీరం. నెక్స్ట్ క్వశ్చన్, 1508లో పోర్చుగల్ దేనిలో విలీనం అయింది? 1508లో పోర్చుగల్ స్పెయిన్లో విలీనం అయింది. పోర్చుగీసు వారిని ఓడించిన మరాఠా పీష్వా పేరు ఏమిటి? పోర్చుగీసు వారిని ఓడించినటువంటి మరాఠా పీష్వా పేరు పీష్వా బాజీరావు. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీసు వారు మరాఠాలు కోల్పోయిన వర్తక స్థావరాలు ఏవి? పోర్చుగీసు వారు మరాఠాలు కోల్పోయిన వర్తక స్థావరాలు సాల్సెట్టి, బెసైన్. నెక్స్ట్ క్వశ్చన్, డచ్ వారు అధికంగా తమ వ్యాపారాన్ని ఏ తీరంపై కేంద్రీకరించారు? ఆన్సర్ ఈస్ తూర్పు తీరం. జహంగీర్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం దర్శించిన డచ్ ఫ్యాక్టరీ యజమాని పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ ఫ్రాన్సిస్కో పాల్స్టార్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన బ్రిటన్ ప్రధాని ఎవరు? విలియం హాకిన్స్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు బ్రిటన్ ప్రధాని విలియం హాకిన్స్, అంటే 1600 సంవత్సరంలో. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎంచుకున్నది ఎంతమందిని? 24 మంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయుల మొదటి నౌకాయానానికి ఆధ్వర్యం వహించింది ఎవరు? ఆన్సర్ ఈస్ హెన్రీ మిడిల్టన్. భారతదేశంలో వర్తక స్థావరాల ముఖ్య ఉద్దేశంగా ఆంగ్లేయుల 3వ నౌకాయానం 1608లో ఎవరి ఆధ్వర్యంలో సాగింది? ఆన్సర్ ఈస్ కెప్టెన్ విలియం హాకిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల వ్యాపార సంఘంచే వారి నౌకాయానంలలో 4వ నౌకాయానంలో పంపబడిన గ్లోబు నౌకకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఈస్ కెప్టెన్ హిప్పన్. ఆన్సర్ ఈస్ కెప్టెన్ హిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1700 సంవత్సరంలో స్థాపించిన కలకత్తా ప్రెసిడెన్సీకి మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఈస్ సర్ చార్లెస్ ఐర్. బెంగాల్లో ఫ్రెంచ్ వారి ఏకైక వర్తక స్థావరం ఈ క్రింది వాణిలో ఏది? ఆన్సర్ ఈస్ చంద్రనాగూర్. భారతదేశంలో తమ వర్తక వాణిజ్యంలో మిషనరీ సేవలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఐరోపా వాసులు ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఈస్ డేనులు. పోర్చుగీసు వారిచే భారతీయ వర్తకులకు ఇవ్వబడిన పత్రాలని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈస్ కార్టజెస్ అని పిలవడం జరుగుతుంది. భూమధ్య రేఖని తొలిసారి దాటి ఆఫ్రికా భాగాన్ని చేరింది ఎవరు? భూమధ్య రేఖని తొలిసారి దాటి ఆఫ్రికా భాగాన్ని చేరినటువంటి వ్యక్తి బార్తిలోమియా డయ్యెచ్. నెక్స్ట్ క్వశ్చన్, మత మార్పిడులను ప్రోత్సహిస్తూ కొంకణ స్త్రీలను వివాహం చేసుకున్నట్టుకి ప్రోత్సహించిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఈస్ ఆల్బుక్వెర్క్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట ఏది? భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట సెయింట్ జార్జ్ కోట, మద్రాసులో దీన్ని నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి చివరిగా వచ్చినటువంటి ఐరోపా వర్తకుల పేరు ఏమిటి? భారతదేశానికి చివరిగా వచ్చిన ఐరోపా వర్తకులు ఫ్రెంచ్ వారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా ఖండంలో డచ్ వారి ప్రముఖ వర్తక కేంద్రం ఏది? ఆన్సర్ ఈస్ ఇండోనేషియాలోని బటేలియా. ఇండోనేషియాలోని బటేలియా. సో ఇవి మొదటిగా మనం హిస్టరీ ఎంసీక్యూస్లో Part-1 ఎంసీక్యూస్. సో నెక్స్ట్ Part-2 వీడియోలో రిమైనింగ్ కొన్ని ఎంసీక్యూస్ మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు ఈ వీడియోని ఒక్కసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని దీన్ని మీరు వింటూ, సో మీరు ఆన్సర్స్ కనుక ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే, సో మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. రైట్ గైస్, సో తప్పకుండా ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో హియర్ మెయిన్గా
డెఫినెట్లీ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సో ఆ బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు అప్ టు టైం రావడం జరుగుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.